హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కరుణ, న్యాయవాది సుయోధన్ పాల్గొన్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో డెంగ్యూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కరుణ తెలిపారు. తప్పకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. డెంగ్యూ ఫీవర్ అనేది సీజనల్ డిజీజ్ అండి. ఇది గత 14 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం చాలా పెరిగింది. రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మన ఇంటి ఆవరణలో అది పెరిగి మనకు డెంగ్యూ వైరస్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ ఈ కేసెస్ ఒకటే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి రావడము, దీనికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే టు టాకిల్ ఇంక్రీజింగ్ ఎపిడమిక్స్ ఆఫ్ డెంగ్యూ అండి. ఒక రెండే మూడేళ్ల క్రితం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేసి గవర్నమెంట్ చాలా చేసింది, కానీ రెండేళ్లలో కోవిడ్ మీద ధ్యాసతోటి డెంగ్యూని మర్చిపోయాం. మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. ఎలాగంటే నీళ్లు ఒక దగ్గర నిల్వ ఉండకూడదు, అవేర్నెస్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఆదివారము 10 గంటలకు 10 నిమిషాలు మన పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని. 10 వారాలు మనం ప్రతి ఆదివారం ఈ పని చేయగలిగితే ఈ డెంగ్యూని మనము నివారించగలుగుతాము.